కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. ధాన్యాన్ని కొనుగోలు చేయలేమని కేంద్రం రాసిన లేఖను బహిర్గతం చేయాలని లేకుంటే కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేసీఆర్ లేఖ రాస్తే కేంద్రాన్ని తాము ఒప్పిస్తామని చెప్పారు. రైతుల పాలిట కేసీఆర్ రాబందుగా మారారని ధ్వజమెత్తారు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి, నిన్ను ఒలిపెట్టే ప్రసక్తి లేదు, నువ్వు ఎందుకన్నావో ఆ మాటలు ఎందుకన్నావో దానికి కట్టుబడి ఉంటావా లేకుంటే రాజీనామా ఇస్తావా? రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. నిన్ను ఒలిపెట్టే ప్రసక్తిలో ఇవాళ దీక్ష చేస్తున్నాం, రేపటి నుంచి పక్క కిసాన్ మోర్చాతో ఆందోళన చేస్తాం. నువ్వు ఎట్లా దిగిరావో నీ సంగతితో పక్క చూస్తాం. రైతులకు ఇబ్బంది పడితే, రైతులు ఇబ్బంది పడితే ముత్తులు గుర్తుకో. రాష్ట్ర ముఖ్యమంత్రి, రైతు వేసిన రాజ్యం ఎద్దు వేసిన వ్యవసాయం మంచిది కాదు. నీ తెలంగాణ రాష్ట్రంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో నీ ప్రభుత్వ హయాంలో రైతులు ఏడుస్తున్నారు, నీకు మంచిది కాదన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకో. రాష్ట్ర ముఖ్యమంత్రి, రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దు వేసిన వ్యవసాయం మంచిది కాదు. మళ్ళొక్కసారి ఇప్పుడు చేస్తున్నా గుర్తుంచుకో. రైతుల గోసం నీకు పక్క కలుగుతుంది, రైతుల ఉసురు ఓసుకోకు. నువ్వు కాబట్టి రైతులకు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా ప్రభుత్వం, మేము హామీ ఇస్తున్నాం పక్కా రైతులు. రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే సమావేశం ఏర్పాటు చేసుకో, ఓ ప్రణాళిక తయారు చేసుకో. ఈ యాసంగిలో పంట ఇంత వస్తుంది, ఎంత కేంద్రానికి ఇవ్వదలుచుకున్నావు, ఎన్ని లక్షల టన్నులు రారేసి కేంద్రానికి ఇవ్వదలుచుకున్నావు, వెంటనే స్పష్టం చేయి. కేంద్రానికి లేఖరాయి, ఒప్పించే బాధ్యతను